ఆయన ముందు అన్నది ఓకే కుప్పంను చాలా అద్భుతంగా పొగిడారు నిజాయితీ ప్రజలందరినీ పొగిడారు బానే ఉంది అదే టైంలో అర్ధరాత్రి కార్లలో కోట్లు తరలి వెళ్ళాయి నేను అది గమనించాను ప్రూఫ్లు కూడా ఇచ్చాను పట్టించుకోలేదు అంటే తరలి వెళ్ళిన కోట్లు ఎక్కడికి వెళ్ళినట్టు కుప్పంలో తీసుకుంటే ప్రజలు తీసుకోవాలి ప్రజలను పొగుడుతున్నా అంటే ప్రజలను అవమానించినట్ట కుప్పం ప్రజలు డబ్బులు తీసుకుని నాకు ఓటే లేదని చెప్పినట్ట లాజిక్ ఏంటి నాకు అర్థం కాలేదు అసలు ఆయనకే తెలియదు ఇప్పుడు ఎంతమంది ఈయన ఇవ్వలేదా డబ్బులు ఫ్రీగా ఏమన్నా ఇచ్చారా రైట్ తరలి వెళ్తే నువ్వు ఇచ్చి ఉంటావు కదా అక్కడ నలుగురు ఉన్నారు మన నాయకులు వాళ్ళు ఇవ్వకుండా అయిందా కాబట్టి మనం 500 ఇస్తే వాళ్ళు 1000 ఇచ్చుండాలి అప్పుడు నువ్వేం చేయాలి 2000 వేయాలి కదా అష్టంగా ఇవ్వాలా డబ్బులు ఇవి అనొచ్చు నువ్వు ఇవ్వకుండా మాట్లాడితే దాంట్లో నీతి ఉంటుంది ఇన్నాళ్ళు ఇవ్వకుండానే ఎన్నికల్లో గెలిచారా ఇవ్వకుండానే కాబట్టి అక్కడ ఏంటంటే ఒక రెస్ట్ ఆఫ్ ఏరియాకి ఒక ఫీడ్బ్యాక్ విచిత్రమైనటువంటిది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఆంధ్ర అంతా అసలు అద్భుతమైన అభివృద్ధి చెందేసింది చంద్రబాబు గారు ఉన్న టైంలో అమెరికాలో ఉన్నాడు అదే అనుకుంటాడు జపాన్లో ఉన్నాడు బ్రిటన్లో ఉన్నాడు తెలుగుదేశం సింపతైజర్కి అదే ఫీలింగ్ అసలు బాబు గారు ఉన్నప్పుడు ఆంధ్ర దాదాపు బ్రిటన్తో పోటీ పడేది వెళ్ళిపోగానే అర్జెంటుగా అనకాపల్లితో సమానం అయిపోయింది లేదంటే అండమాన్ అడవులతో సమానం అయిపోయింది ఇవాళ మనం విదేశాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం సింపతైజర్లతో కనుక చూసుకుంటే మనందరం ఇప్పుడు అన్నం తింటలేదు అడవిలో బతుకుతున్నాం చుట్టూతో జంతువులు ఉన్నాయి మనం అసలు చుట్టూతో మన చుట్టూ 10 మంది రౌడీలు కర్రలు కత్తులు పుచ్చుకుని తిరుగుతున్నాం అన్నట్టు ఉంటుంది అది అంటే ఒక పిక్చర్ బాహుబలిని చూపెడుతుంటారు ఎదురుకుండా ఆ పెచ్చ ప్రచారం ఒక్కటి తగ్గించుకుంటే బెటర్ బేసిక్గా ఫీడ్బ్యాక్ ఎట్లా ఉండాలంటే జనం ఫీల్ అవ్వాలి ఇప్పుడు అభివృద్ధి సంక్షేమం రెండూ పడవాలి మన టైంలో ఏం చేసాం అభివృద్ధికి సంబంధించి ఇప్పుడు అసలు రాష్ట్ర విభజన ఎందుకు జరిగింది వాళ్ళ అభివృద్ధి ఉన్నటువంటి ప్రాంతం అప్పుడు ఏమని చెప్పారు రాష్ట్ర విభజన టైంలో ఆంధ్ర అంతా అద్భుతంగా అభివృద్ధి చెందిపోయింది తెలంగాణ అంతానేమో అన్యాయం అయిపోయింది కాబట్టి తెలంగాణ ఏమో నేనే కదా లెటర్ రాసింది తెలంగాణకు అన్యాయం జరిగింది మరి తర్వాత ఆంధ్రాకి అన్యాయం జరిగిపోయిందని ఎట చెప్పాడు ఆయనే కాదు ఈ పార్టీలన్నీ ఎట చెప్తారు అంటే ఈ మన జనాలని ఎర్రోళం చేయడంలో రాజకీయ నాయకులు సిద్ధాస్తులు అందులో ఈయన మరీ విచిత్రమైనటువంటి ఏది ఇప్పుడు ప్రాక్టికల్గా తిట్టిపోసుకునేవాడు తిట్టిపోసుకుంటాడు కానీ ప్రాక్టికల్గా చెప్పమని రాష్ట్ర విభజనకి ఏమని లేఖ రాసి ఇచ్చారు తెలంగాణకు అన్యాయం జరిగింది ఆంధ్ర అద్భుతమైనటువంటి అభివృద్ధి చెందడం వల్ల తెలంగాణకు అన్యాయం జరిగింది లేకపోతే పోనీ తెలంగాణకు అన్యాయం జరిగిందంటే ఆంధ్ర న్యాయం పొందినట్టే కదా మరి అయితే కనుక పెదవాళ్ళలో నుండి ఇట్లా ఎందుకు ఎత్తుకున్నారు వీళ్ళు వచ్చాక ప్లేసు లేదు రోడ్డు లేదు సదుపాయం లేదని ఎందుకు ఎత్తుకున్నారు మరి ఆ లెక్కన ఎట్ట రాసి ఇచ్చారు అభివృద్ధి చెందిన హైదరాబాద్తో కూడినటువంటిది ఎవరు సొత్తుని రాసి ఇచ్చారు వీళ్ళు అంటే అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట నిమిషాల మీద ఎందుకు స్ట్రాటజీ మారిపోతుంది అద్భుతమైనటువంటి ఆంధ్రాలో అకస్మాత్తుగా ఇండస్ట్రీలు ఏది మూసేశారు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ను మూస్తారని కదా అయితే కొత్తగా మూసేసింది ఏం లేదు కొత్తగా పగల కొట్టేసింది ఏం లేదు కదా ఇంకో 4 రోడ్లు ఎక్కువే వచ్చినాయి కదా ఏమన్నా ఒక ఊరు ఊరు మూసేసి అర్జెంటుగా ఏమైనా సమాధులు చేశారా ఏం లేదు కదా కొత్త ఊళ్ళు నువ్వు ఒకటి పెడతా ఇంకొకటి ఇంకోళ్ళు పెట్టారు అయిపోయి మరి ఏమైపోయింది అభివృద్ధి ఎక్కడికి పోయింది ఎంతకాలం ఇప్పుడు అకస్మాత్తుగా మళ్ళీ లాస్ట్ 5 సంవత్సరాలు అభివృద్ధి ఆకాశాన్ని అంటేస్తే ఇప్పుడు అర్జెంటుగా రోడ్డు మీదకి వచ్చేసారు